sorry, needy. నాన్న ప్రేమ కోసం ఇక్కడికి వచ్చాను. అది దొరికింది. మీరు నాకు దగ్గరవుతారనుకున్నాను. అది జరగలేదు. పర్వాలేదు, అయిన వాళ్ళంటూ నాకున్నది మీరిద్దరే. అందుకే మీకు చెప్పెడుతున్నాను. విక్కీ ఏడు సామ్. విక్కీ ఏడి సామ్. బిజినెస్ లో ఇవన్నీ సహజం. విక్కీ ఏడి సామ్. బిజినెస్ లో డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. విక్కీ ఏడి సామ్. కిడ్నాప్ చేశారు. ఎందుకంటే ఎక్కడ? ముంబై. ఎవరు? శెట్టి. డిమాండ్ ఏమిటి? తెలియదు. నేను నాన్న వద్దు వద్దు అని అడ్డుకున్నది ఎందుకని? విక్కీ ఎక్కడున్నా నేను కాపాడి తీసుకొస్తాను సామ్. ఆ తర్వాత అయినా నాన్న ఆశపడ్డట్టు ముగ్గురం కలిసే ఉందాం. నాకింకేం వద్దు. విక్కీ నీకు మాత్రమే కాదు, నాకు తమ్ముడే. మిస్టర్ శివరామ్ మూర్తి, ఈరోజు మీ అమ్మాయి బాస్ అంకుల్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుందా? బాస్ అంకుల్ చేతిలో ఇవాళ అయిపోయాను. బాప్రే, ఆఫ్టర్ ఆల్ బుక్. ఇది మామూలు బుక్ కాదు, మా నాన్న రాసింది. ఆయన ఇప్పుడు లేరు. మనసులో ఏదైనా ప్రశ్న అనుకుని బుక్ తెరి చూస్తే నాకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది. హాయ్ శుభా. హే మన బాస్ అంకుల్. శుభా ఫోన్. హలో శుభా. మిమ్మల్ని ఏదో టీవీ ఛానల్ లో చూపిస్తున్నారు, చాలా స్మార్ట్ గా ఉన్నారు. నా బొంద స్మార్ట్. నేను మన ఆఫీస్ సీసీ కెమెరా ముందున్నాను. ఇంటర్కమ్ సరిగా పెట్టు. సంస ఫోన్ దొరకలేదు, వాడిని వెంటనే ఆఫీస్ రమ్మని చెప్పు. మెంటల్ మెంటల్ చెప్పానా? మా నాన్న చెప్పినట్టే బాస్ అంకుల్ చేత తిట్టించుకున్నాను. అయ్యో, డాన్ సంస్థని పిలవమన్నారు. అది పురుగుల మందురా యదవ. డాన్ సంస. ఎస్ మిస్టర్ మిత్ర. మీతో పని పడింది. చెప్పండి. రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఫ్రాన్స్ నుంచి ఒక మనిషి వస్తాడు. తల తీసేయాలా? తల తీసేయాలని అడిగి 3-4 నిమిషాలు అయింది. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏయ్ బేవకూఫ్. బేవకూఫ్ అంటే సింపుల్ గా కాళ్ళు చేతులు నరికేస్తే చాలా? వచ్చేది హెడ్డేరా, వెళ్ళి రిసీవ్ చేసుకుంటే చాలు. హెడ్డే వస్తుందంటే పార్సల్లోనా? ఎయిర్పోర్ట్ వెళ్ళరా, తెలుస్తుంది. పేరు శివ, బోర్డు పట్టుకుని నిలబడు, తనే నీ దగ్గరకు వస్తాడు. ఏయ్.